మీరు చెప్పారని చెప్పి మేము నమోదు చేయించామన్నా ఒక్కో చోట, కానీ వాళ్ళకి ఇట్లా తెలియదని మాకు తెలియదన్నా అని చెప్పారు. అంటే ప్యాటర్న్ ఏంటో వాళ్ళకి చెప్పలేదు వీళ్ళు. ఓటు ఎట్లా వేయాలి, ఓటు మాత్రం రిజిస్టర్ ఇల్లే చేయించారు, కానీ ఓటు ఎట్లా వేయాలో ఎక్కడ నెంబర్ వన్ పెట్టాలి నెంబర్ టూ పెట్టాలన్నది వాళ్ళకి చెప్పలే. దానివల్ల మిస్ అయ్యారు అప్పుడు. ఆ ముక్క చెప్పారు దానికి గాను ఇదిగో అందుకని ఇప్పుడు రేపు పొద్దున నువ్వు వెళ్ళి ఓటేసేసి అంటే ఓకేనే. ఆ తర్వాత ఓ పదో పాతికో వీగిపోయి అదేమంటే మాకు మీరు చెప్పలేదు కదా నెట్ అయ్యాలో కొత్త వాళ్ళకి మేము లేదా పాత వాళ్ళకి మేము ఇంత ముందు వేసి వచ్చింది లేదన్నా అని చెప్తే. కానీ ఇటువంటి గతంలో చూసుకుంటే ఎక్కువ ఇలాగే జరిగి మెయిన్ ఏంటంటే ఇష్టం లేని వాళ్ళు గైర్హాజరు అయ్యేవారు, లేదు అంటే చల్లని ఓట్లు పడిపోయాయి. ఆ రకంగా అధికార పక్షానికి దెబ్బ తగిలింది. ఇక్కడ 100% హాజరు వచ్చారు, అందరూ వచ్చారు, చల్లని ఓట్లు ఏమీ లేవు, అద్భుతంగా ఓట్లు వేశారు. అంటే దాన్ని బట్టి ఎంత కసిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎంత వ్యతిరేకంగా ఉన్నారు ఆ ఎమ్మెల్యేలు అనేది వచ్చి కూడా నిజంగా వాళ్ళకి ఇష్టం లేదా రావడం మానేస్తే వేరే రకంగా ఉండేది, తెలిసిపోయేది. కానీ వచ్చి అలా వేయడం అంటే మీకు అక్కడే భయపడుతున్నారు వాళ్ళు. జగన్ గారికి భయపడి వచ్చారా? భయపడి వచ్చారు. కసిని ఉట్టి బ్యాలెట్ మీదనే చూపించారు. అది కసి కూడా అన్నాను నేను. అవతల వాళ్ళకి అమ్ముడు పోతే మాత్రమే చేయగలరు. జగన్ మీద కోపం కనిపించట్లేదా? జగన్ గారి మీద కోపం అయితే రారు. జగన్ మీద ద్వేషం కనిపించట్లేదు రారు అప్పుడు. అంతేగాని ఇట్లా వేయరు కదా, ఇద్దరే కదా అక్కడ తేడా. ఆ ఇద్దరు కూడా ఏంటి వచ్చి వేశారు. అది కూడా ఇప్పటికి కూడా లాయల్టీ ఉన్నామనే చెప్తున్నారు. మేము వేయలేదని చెప్తున్నారు, మేము కాదని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి నిజంగా కసి అయితే గనక అవును వేసాం బాగా చెప్తా, మరి లేకపోతే తీసిపారేస్తానంటే ఊరుకుంటామా, ఇంతకాలం పాటు కష్టపడ్డాం పార్టీ. నిన్న ఆయన చెప్పారు వసంత కృష్ణప్రసాద్, ఆయన ఆర్డర్ కూడా చెప్పేశారు, నేను ఎవరికి ఒకటి మొదటి ప్రాధాన్యత ఎవరికి, రెండు ఎవరికి, మూడు ఎవరికి, నాకు ఇదేమన్నారు ఇదే వేసానని చెప్పారు. కానీ వీళ్ళు అలా చెప్పలేకపోయారు, అక్కడే అర్థం అవుతుంది. బేసిక్ గా ఒకటే ఏంటంటే ఇతను క్లియర్.